హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వెల్లుల్లి కారంతో వంకాయ అండి. సో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనకు చక్కగా వాళ్ళలో ఉండేవారు అప్పట్లో. వెల్లుల్లిపాయ, కారము చక్కగా దంచి ఉప్పు కలిపండి దంచి. యాక్చువల్ ఫస్ట్ ఫుల్ వీడియోకి అయితే మనం వెళ్దాం. చాలా బాగుంటుంది. వేడివేడి అని వాళ్ళు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. కానీ వీటికి పొడి వంకాయలు అయితేనే బాగుంటుంది. నేను 1/2 కిలో వంకాయలు అండి అయ్యి. సో 1/2 కిలో కొంచెం ఉటు అటు ఇటు తక్కువ ఉండొచ్చు. దీనికి ఇంగ్రీడియంట్ అయితే 2 ఉల్లిపాయలు, 1 ఎల్లుల్లిపాయ, కొంచెం జీరా పొడి, సాల్ట్, పసుపు, కారం, ఉప్పు. సో సరేనండి, ఇది ఎలాగైనా పూర్తి వీడియోలో మనం వెళ్దాం. కొంచెం క్లియర్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. సో వెజ్జే కదా అని పక్కన పెట్టకండి. వెజ్ కూరల్లో కూడా వండుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజ్జే కాకుండా అప్పుడప్పుడు చక్కగా ఊరుకూరలు వండుకోవాలి. బ్యాచులర్స్ కూడా ఈజీ. ఒక రోల్ లేకపోతే బండ మీద కూడా తెంచుకోవచ్చు. చక్కగా ఎల్లుల్లిపాయ, కారం, ఉప్పు కలిపి. అంటే ఎల్లుల్లి కారం అంటే డిఫరెంట్ ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి. ఇక్కడ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. అంటే వంకాయ కొరకు 1/2 కిలో వంకాయ 3 టేబుల్ స్పూన్లు ఖచ్చితంగా పడుతుంది. ఇలా చక్కగాను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు పొడిగా కోసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ ముక్క 50% పైనే మగ్గాలండి. చక్కగా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. వంకాయ కూడా పొడుగుకు అంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఎనీవే వన్స్ అగైన్ నాకు లైక్ ఇవ్వండి. లైక్ చేస్తే ఈ వీడియో కొందరు కొందరు చూస్తారు. ఈజీ కూరలే అనుకుంటారు, కానీ కూరలు ఎంత ఈజీగా ఉన్నా వండుకుని ప్రాసెస్ బాగోకపోతే మాత్రం కూర మనం తినలేమన్నమాట. అంటే రుచి రావాలంటే ఓపికగా వండాలి. స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎలా వండాలి ఏంటన్నది మనం చూసుకోగలిగితేనే మనం వండగలుగుతాము. సో చక్కగా నేను ఇప్పుడైతే నేను చెప్తున్నాను చక్కగాను. ఇది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు నేను మగ్గగొడుతున్నాను అన్నమాట. నేను పాత బాండీలో వండుతానండి. బాండీ చూడకండి, నేను వండి వంట చూడండి. ఎందుకంటే నేనేమో ఇలాగ పాత వస్తువులు వండటం వల్ల కూరలు మాడవు. మేము వేరే వేరే పనులు చేసుకుంటాము, సిమ్లో పెట్టి వెళ్ళిపోతాం. అదే కొత్త ఈ తాట అనుకోండి, దాన్ని ఉల్లిపాయ ముక్క మాడిపోద్ది. ఒక్క ఉల్లిపాయ ముక్క మాడినా కూర టేస్ట్ మారిపోద్ది. వంట అనేది ఓపికగా చేయాలి కదండి. సో చక్కగా ఇలాగ ఉప్పులో వేసుకోవాలండి. వంకాయ ముక్కలు పొడుగ్గా కోసి ఉప్పు నీళ్ళలోను. మరి ఉప్పు అంటే మరి 1 కిలో ఉప్పు వేయకండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే, అందులో వేసుకుంటే రంగు మారదన్నమాట. టేస్ట్ కూడా సీడ్ అవ్వకుండా, లైట్ సేది రాకుండా ఉంటుంది అన్నమాట కూర. వంకాయకి మాత్రం అలాగా మనం ఉప్పు నీళ్ళు వేస్తాను. చక్కగాను నేను కలప, నేను ఎందుకంటే ఎక్కడో స్టాండ్ పెడుతుంటే మాది కొంచెం చీకటిగా ఉండబట్టి ఫోన్ ఏమో తక్కువ క్వాలిటీ రేటుది. అందుచేత ఏమవుతుందంటే ఎక్కడో పెడుతుంటే కనిపించట్లా. ఇప్పుడు మనకు కెమెరామ్యాన్లు అలా ఉండవు. చక్కగా పైన అలా ఫిట్ చేసుకుని కెమెరాలు, ఫోన్లు, ఆ మంచి క్వాలిటీ ఫోన్లు అంటే కొంచెం దూరం తీసినా మనకు కలర్ఫుల్గా చూపిస్తుంది. మనది ఎంత మన బతికెంత. సో ఏదో మనకు తెలిసిన వంట నలుగురు చెప్పాలని తప్ప. సో అందుచేత నాకు కొంచెం దూరం పెట్టుకోవడం నాకు సెట్ అవుతుంది అన్నమాట. సో ఎనీవే నేను ఇదిగోండి ఇలాగ వంకాయలు ఉండండి. దాని తర్వాత లైట్గా మనకి కొంచెం ఉప్పు వేయాలి. వంకాయలు ఎప్పుడైనా మర్చిపోకండి. వంకాయ ముక్క వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వేయకూడదండి. అలాగ వేయడం వల్ల వంకాయ కొంచెం తొందరగా మగ్గుద్ది అన్నమాట. మరి ఎక్కువ ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు కారం. 1 ఎల్లుల్లిపాయ ఫుల్గా ఒలిసేసాను. ఫస్ట్ కారం వేసుకొని ఉప్పు కారం కలిపి దంచాలండి. ఆ తర్వాత ఎల్లుల్లి వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లుల్లి వేసారనుకోండి కారం ముద్ద కట్టేద్ది అన్నమాట. ఉప్పు కారం సరిగ్గా మిక్స్ అవ్వదు. ఎల్లుల్లిపాయ కారంతో ఉండి కూర ఎట్లా ఉండాలంటే ఇది మంచిగా ముద్ద దంచి అది ఉల్లి మన వంకాయ బాగా మగ్గిన తర్వాత వేసి మెల్లగా తిప్పాలండి. వంకాయ కూడా అంత మీకు ఎలా వండితే బాగుంటుందని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉప్పు కారం ఎలా కలిపేసి కొంచెం దంచిన తర్వాత అప్పుడు ఎల్లుల్లిపాయలు వేయండి. జీరాపొడి కూడా ఇందులోనే మనం వేసేసాను. కొంచెం జీలకర్ర పొడి అన్నమాట. పచ్చి జీలకర్ర వేసుకుంటే బాగోదు. ఎందుకు జీరాపొడి వేసానంటే పచ్చి జీలకర్ర అనుకోండి నోటికి తగిలేస్తుంది. అదే జీరాపొడి అనుకోండి మూడు కలిపి ఇల్లు దంచితే సూపర్ ఉంటుంది అనేది. నేను చూసారు జీరాపొడి, కారం, ఉప్పు ఇది దంచాలా కలుపుతాను లేదు దంచాలి. కొన్ని లెక్కలు అలా లెక్క అన్నమాట. అవి మూడు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి బాగా దంచాలన్నమాట. అంత పట్టేయాలన్నమాట అంత కారం అంత అట్లాగా. నేను అలా దంచితే అప్పుడు చక్కగా అంతా కలిపేది అలాగా చేతితోటి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయ గుళ్ళు, ఎల్లుల్లిపాయ తొక్కలకూడదండి గుర్తుపెట్టుకోండి. ఆకుంకి ఈకుంకి ఎరగొట్టి మరి కొచ్చు లేకుండా ఎరగొట్టి తొక్కలకూడదు అన్నమాట. అంతే 1/2 కిలోకి 1 ఎల్లుల్లిపాయలు లెక్క చూసారు. అంత మంచిగా ముద్దలా దంచుకున్న తర్వాత ఇంకా ఉప్పు అయితే తగినంత ఎగ్జాక్ట్ నేను చెప్పలేను. అంటే 1/2 కిలోకి ఫుల్ టీ స్పూన్ అయితే వేసేసాను. చెప్పేద్దాక ఫుల్ టీ స్పూన్ వేసేసాను 1/2 కిలోకి ఉప్పు తగినంత. కారం అయితే 2 టీ స్పూన్లు పైనే 2 టీ స్పూన్లు అంటే 1/2 కిలోకి. అదే అనుకోండి కిలోకి అనుకోండి ఫుల్ టేబుల్ స్పూన్ 2.5 వేయాలి కారం.
కిలోకి అయితే, కిలో వంకాయలకి అయితే మనకు తక్కువలో తక్కువ వండుకున్నది అట్లా రుచిగా ఉంటుంది అనమాట. అట్లాగా అది వేసేసేసి చక్కగాను మనకి ఇదంతా కలిపేసేసేయండి. అగైన్ ప్లీజ్ లైక్, అంటే మీకు నచ్చాలని నచ్చుతుంది నా వంటలు, నస కాదు అబ్బా వండుకోవచ్చు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు తెలిసిన వంటలు మీతో షేర్ చేసుకుంటాం. ఇక్కడ గొప్పతనం నా వంటల్లో కాదు, మీరు చూడడం గొప్పతనం. నాది నాతో అంతమైపోకుండా ఇంకొక మనుషులు చూస్తున్నారంటే చాలా సంతోషం అన్నమాట అది. సో ఎనీవే, సో ఇంకో చూడండి. అయ్యో మళ్ళా సారీ, ఏమనుకోకుండా ఎగైన్ అది నేను సారీ ఏమనుకోకుండా నేను తర్వాత వాయిస్ ఇచ్చుకుంటున్నాను. మళ్ళా సెకండ్ సార్ నొక్కేసానే ఏమో అన్నమాట. ఐఎమ్ సారీ. అయ్యో ఇంకా ఏదో ఒకటి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు చూసి ఏమనుకుంటారంటే ఏదో వాచ్ టైం గురించి అని అనుకుంటారు. లేదండి, నేను నాకేమో ఇంట్లో వంటలు చేసి పనులు చేసుకుని మామూలుగా తీసేస్తా ఫోన్తో, తర్వాత తీరుకున్నప్పుడు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డేను నాకు పెట్టడం కుదిరితే తీరుకున్నప్పుడు వాయిస్ ఇచ్చుకుని అట్లాగా చేయడం కుదురుతాను. ఎందుకంటే నేను ఒకరింట్లో వంట చేస్తున్నాను కదండి. ఇప్పుడు స్పెషల్గా నేను చెయ్యాలంటే మనకు అవ్వదు కదా, మనం ఏదో జీతాలతో ఇల్లు గడుపుకుని మనుషులు. ఏదో మీలాంటి వాళ్ళు వీడియో చూస్తే అది కొంచెం ముందుకెళ్తుంది అన్నమాట, ప్రొఫైల్ ముందుకెళ్తుంది, వీడియో కూడా ముందుకెళ్తుంది. సారీ, నేను అనుకు కొంతమంది అనుకుంటారు రెండోసారి పెట్టేశారంటే ఏదో వాచ్ టైం కోసం అనుకుంటారు. కాదండి, నేను మిస్టేక్లే పెడతాను. పైగా నేను అది టక్కటక్ అక్కడక్కడ అతికేసి ఎడిటింగ్ చేసి దాన్ని షార్ట్కట్లో తీసి అదంతా నాకు తెలియదు. మళ్ళీ ఉప్పు వేస్తాను, మళ్ళీ ఉప్పుగానే కదా దాన్ని ఫస్ట్ ముక్క మీరు చూసారు కదా ఇందాక, ఆ ముక్కే మళ్ళీ యాడ్ అయిపోయింది, అంతే తేడా. కూర అయితే అయిపోయింది ఇందాక, మనం ఎంత ఇదేసామో ఒక 15 నిమిషాలు మాకు కొట్టేస్తే సిమ్లోనూ అలా మంచిగా కూర అవుతుంది అన్నమాట. ఇల్లిపకర వేసిందా 15 నిమిషాలు చిన్న మంటలు పెడితే చక్కటి అలా చక్కగా కూర అలా విడివేడి అన్నంలో వేసుకుని అలా తింటే సూపర్ ఉంటుందండి. ఎగ్జాక్ట్ అనమాట, ఎక్సలెంట్ అనమాట. అంటే ఉల్లిపాయతో వంకాయ అంత బాగుంటుంది అనమాట. నేను వంకాయ ఇందా చెప్పాను కదండి, అలాగా ఒక 50% మగ్గిన తర్వాత ఉల్లిపాయ కారం వేసేసి అలా సిమ్లో పెట్టి ఉంచితే అలా లైట్గా నూనె తెస్తుంది. నేను నూనె చాలా తక్కువ వేసానండి, నూనె తక్కువ వాడతాను. పాత బండిలో నూనె తక్కువ వేసుకున్నా ఇలా కూర రెడీ అవుతుంది. లైక్ ఇవ్వండి మరొకసారి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.